चंद्रबाबु की लाइन क्लियर अयिनट्टेना हाईकोर्ट विधించిన బెయిల్ షరతుల్లో రాజకీయ ర్యాలీలు సభల్లో పాల్గొనకూడదన్న షరతు సడలించడంతో చంద్రబాబు ఇక రంగంలోకి దిగనున్నారా జనసేనానితో కలిసి వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేయనున్నారా ఇప్పటికే యువగళం యాత్ర తిరిగి ప్రారంభించిన లోకేష్ ఇక వైసీపీకి చుక్కలు చూపించనున్నారా వాచ్ ది స్పెషల్ స్టోరీ चंद्रबाबु बेल रद्दु चेयालन्न आंध्रप्रदेश सीआईडी पिटिशनपै विचारण जरिपिन सुप्रींकोर्ट इप्पटिके बेल्पै उन्न चंद्रबाबुकु राजकीयंगा लाइन क्लियर चेसिंदि राजकीय र्यालीलो पाल्गोनकुंडा आंक्षलु विधिंचालन्न सीआईडी लायर्ल विज्ञप्तिनि సుప్రీంకోర్టు తోసిపుచ్చింది స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ సీఐడి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపి తదుపరి విచారణ డిసెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది జస్టిస్ బేలా ఎం త్రివేది జస్టిస్ సతీష్ కుమార్ మిశ్రా ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చిన వెంటనే ఈ అంశంపై ఇతర బెంచ్ ముందు ఉన్న క్వాష్ పిటిషన్పై తీర్పు రావాల్సి ఉన్నందున పిటిషన్పై విచారణ వాయిదా వేస్తామని ధర్మాసనం తెలిపింది ఈ సమయంలో సిఐడి తరపు లాయర్లు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు ఉన్నాయని వాదనలు వినిపిస్తామన్నారు ఈ అంశంపై చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తామన్న సుప్రీంకోర్టు ధర్మాసనం దీంతో 8వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం చంద్రబాబు తరపు న్యాయవాదులను ఆదేశించింది ఇదే క్రమంలో చంద్రబాబు బెయిల్ షరతుల అంశాన్ని ఆంధ్రప్రదేశ్ సిఐడి తరపు న్యాయవాదులు ప్రస్తావించారు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సమయంలో పెట్టిన షరతులు పెట్టాలని కోరారు అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసు అంశంపై ఇరు వర్గాలు బహిరంగ ప్రకటనలు చేయవద్దని స్పష్టం చేసింది అదే సమయంలో నవంబర్ 3వ తేదీన హైకోర్టు పెట్టిన బెయిల్ షరతుల్లో రాజకీయ ర్యాలీలు సభల్లో పాల్గొనకూడదన్న అంశం మినహా మిగిలిన షరతులు వర్తిస్తాయని తెలిపింది డిసెంబర్ 8వ తేదీలోపు చంద్రబాబును కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను 11వ తేదీకి వాయిదా వేసింది ఇరుపక్షాలు స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి బహిరంగంగా వ్యాఖ్యానాలు చేయవద్దని సుప్రీంకోర్టు సూచించింది దీంతో చంద్రబాబుకు రాజకీయ సభల్లో పాల్గొనే అవకాశం ఏర్పడింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం జైలులో 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు అనంతరం చంద్రబాబు నాయుడు అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్పై విడుదలయ్యారు తర్వాత చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరైంది చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం చూపించలేకపోయారని హైకోర్టు స్పష్టం చేసింది చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది చంద్రబాబుకు బెయిల్ మంజూరులో తమ వాదనలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదని పిటిషన్లో సిఐడి పేర్కొంది హైకోర్టు తన పరిధి దాటి తీర్పులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేసిందని సిఐడి పిటిషన్లో ఆరోపించింది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబుకు పెద్ద ఊరట లభించిందని చెప్పొచ్చు అధినేత రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకపోతే కేడర్లో స్తబ్దత ఏర్పడుతుంది ఇది పార్టీకి నష్టం చేస్తుంది ఈ సడలింపుతో చంద్రబాబు రాజకీయ సభల్లో పాల్గొనవచ్చు 2021 డిసెంబర్ 9న కిల్ కేసు నమోదు చేశారు ఇక 2023 డిసెంబర్ 9న చంద్రబాబును సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసులో చంద్రబాబును A37గా సిఐడి చేర్చింది మరోవైపు 17A వర్తింపుపై చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ అత్యంత కీలకంగా మారింది ఆ పిటిషన్పై వచ్చే తీర్పును బట్టి చంద్రబాబుపై కేసుల అంశం తేలే అవకాశం ఉంది